యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం శాంతి దూత అబిగాయిల్ గురించి ధ్యానించుకుందాం. ఎవరి అబిగాయిలు? ఈమెని శాంతి దూత అని ఎందుకు అన్నారు? ఎవరి మధ్యలో ఈమె శాంతిని స్థాపించిందో తెలుసుకుందాం. అబిగాయిల్ని గురించి సమూవేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో రాయబడి ఉంది. కనుక ఈ అధ్యాయం అంతా కూడా మనం చదవాలి. అప్పుడు ఆమె గుణ లక్షణాలు ఏంటో మనకు తెలుస్తాయన్నమాట. ఇది ఎప్పుడు అంటే దాదాపు క్రీస్తుపూర్వం 1010 అనుకోండి. దావీదు రాజు కావడానికి కొంచెం ముందు అంతే. అప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే దావీదు సౌలు క్రింద సైన్యాధికారిగా ఉంటాడు. అయితే ఒకసారి ఇద్దరు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జయంతో తిరిగి వస్తారు. ఎప్పుడు జయమే దావీదుకి. వచ్చేట వాళ్ళు జయంతో తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఏమంటారంటే, 1 సమూయేలు గ్రంథం 18లో, సౌలు 1000 మందిని చంపాడు కానీ దావీదు 10,000 మందిని చంపాడు అని దావీదునకు స్వాగతం అని పాడుతుంటే ఆ రాజుకి అప్పుడు అసూయ అనే పిచాచి లోపలికి వచ్చేసి, నేను రాజు, నా కింద ఉన్నాడు దావీదు, కానీ నన్ను తగ్గించి దావీదుని హెచ్చిస్తారా వీళ్ళు? సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని వీళ్ళు పాట పాడుతున్నారంటే, సింహాసనం తప్ప మిగిలినవన్నీ ఇంత గౌరవం అంతా కూడా దావీదుకి వచ్చినట్లే కదా అని అసూయ వచ్చి దావీదుని చంపాలనుకుంటాడు. ఎందుకంటే దావీదు ఉంటే మరి నా కొడుకు రాజు కావడానికి అవకాశం ఉండదని. అబ్బో, ఇంకా అప్పటి నుంచి దాదాపు 17 సంవత్సరాలు అప్పుడు ఈ సౌలు కొలువులో చేరుతాడు. గొలియాతుని చంపిన తర్వాత సౌలే ఆయనని సైన్యాధికారిని చేస్తాడు. దావీదు వల్ల అనేక యుద్ధాలు జయిస్తాడు. సౌలుకి ఎంత పేరు, ఆయన రాజ్యం పెరుగుతూ ఉంటుంది దావీదు వల్ల. అయినా కూడా దావీదుని చంపాలనుకుంటాడు. చివరికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి కూడా అల్లుడని కూడా చూడకుండా చంపాలనుకుంటాడనమాట. పాపం దావీదు ఎక్కడెక్కడో ఎడారిల్లో, కొండ గుహల్లో, ఈ గుహల్లో దాక్కుంటూ ఉంటాడు. అలా 24వ అధ్యాయంలో చూస్తే పాపం ఒక గుహలో దాక్కుని ఉంటాడు దావీదు. అప్పుడు సౌలు ఈయనను వెతుకుతూ మల విసర్జన కొరకు దావీదు దాక్కున్న గుహలోకే వెళ్తాడు. కానీ గుహ చీకటిగా ఉంటుంది, దావీదు అక్కడ ఉంటాడు. ఈ సౌలు ఆ గుహలోనికి వెళ్తాడు. అప్పుడు దావీదు అనుచరులు అంటారు, ఒక్క ఇక్కడ సౌలు ఉన్నాడంటే వెనకాల దావీదు ఉంటాడు, ఒక్క పోటు పొడిస్తే చచ్చిపోతాడు, పీడ పోతుంది అని పొడిచేద్దాము అంటారు దావీదు సేవకులు. అంటే ఏమంటారు ఆయన అనుచరులు, ఫాలోవర్స్. వద్దు, అలా ఎప్పుడూ చేయకూడదు. ఆయన దేవునిచే అభిషేకించబడిన మన రాజుని మనం అలా చేయకూడదు అంటాడు అనమాట. ఎంత అంటే ఆయనకి ఎంత మంచి మనసు ఉంటుంది. తర్వాత సౌలు అలా కొండ దిగి మళ్ళీ గురం ఎక్కబోతుంటే ఎక్కిన తర్వాత అంటాడు, మహారాజా అని పిలుస్తాడు దావీదు. పిలిచి, నేను మీరు ఇప్పుడు ఎక్కడొచ్చారు తెలుసా గుహలోకి? నేనున్న గుహలోకి వచ్చారు, కావాలంటే చూడండి అని ఆయన ఉత్తరీయాన్ని చివర కొంచెం కత్తిరిస్తాడనమాట. నా చేతిలో ఉంది చూడండి, దేవుడు మిమ్మల్ని నా చేతిలో పెడితే కూడా నేను మిమ్మల్ని చంపలేదు, మీకు ఏ హాని చేయలేదు కదా మహారాజా, ఎందుకు మీరు నా వెనకాల పడతారు? నేను ఒక చచ్చిన కుక్క అనుకో రాదండి, ఈగ అనుకో రాదండి, విడిచిపెట్టండి. పాపం అంత బాధపడతాడు అనమాట. అంత బాధపడుతూ ఆయనకి 600 మంది అనుచరులు ఉంటారనమాట. ఎందుకంటే దావీదు అంత ఇష్టం, అంతమంది ఫ్యాన్స్. ఆయన సౌలు తో పాటు యుద్ధాలు చేస్తుంటే గోలియాతుని చంపినప్పుడే ఆయన ఫేమస్ అయిపోతాడు ఇజ్రాయెల్ దేశంలో. పెద్ద హీరోలాగా ఆయనని ప్రజలు మరి ఆరాధిస్తారనమాట. అంత గౌరవం ఉంటుంది. ఆ తర్వాత సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆయన జయాన్ని సాధిస్తూ వచ్చాడు. అందుకే స్త్రీలు కూడా దావీదుని మరి ఎంత చక్కగా ఆయనకి గౌరవాన్ని ఇస్తూ ఉంటారనమాట. అలాంటి ఆయన ఈ సౌలుకి భయపడి దాక్కున్నప్పుడు ఒకసారి ఈయన ఎక్కడ ఉంటాడంటే ఎంగేడి సీమలో, ఎడారిలో ఉంటాడనమాట. ఈ ఎడారిలో
మరి కార్మేలు అనే పట్టణంలో నాబాలు అనే ఒక మొరటు వాడు ఉంటాడు, కానీ చాలా సంపన్నుడు అనమాట. కార్మేల్ పట్టణంలో సంపన్నుడు, అతని పే నాబాల్ అని చెప్పాను కదా. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉంటాయి. అంటే ఎవరు గుర్తు రావాలి మనకి? యోబు గుర్తొస్తున్నాడు. యోబుకి అయితే 7000 గొర్రెలు అనుకోడు. ఈయనకి 3000 గొర్రెలు, 1000 మేకలు, అంటే చాలా ధనవంతుడు అనమాట. కానీ ఎంత ధనం ఉందో ఈయనకి దైవభీతి లేదు. మొరటువాడు అని చెప్తున్నారు. నాబాల్ అనే పేరుకే మొరటువాడు, బుద్ధిహీనుడు అని అర్థం అనమాట. అయితే దేవుడు ఎట్లా జత చేస్తాడంటే, ఈ బుద్ధిహీనుడైన ధనవంతుడైన నాబాల్కి తెలివి అందము ఉన్నటువంటి అబీగాయిల్ని భార్యగా ఇస్తారు. అలా కలుపుతారనమాట దేవుడు. ఈ అబీగాయిల్ అతని భార్య చాలా అందగత్తే, చాలా తెలివైనది కూడా, దైవభీతి కలిగిన ఆమె కూడా అనమాట. అయితే వీళ్ళు ఈ కార్మెల్లో ఉన్నటువంటి నాబాలు గొర్రెల్ని, గొర్రెల వాళ్ళు పనివాళ్ళు ఈ ఎడారిలో ఎంగేడి సీమలో మేపుతూ ఉంటారనమాట. కార్మెల్ కొండ మీద మేపుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే దావీదు ఉన్నాడో, అతని అనుచరులు 600 మంది ఉన్నారో, అక్కడే వీళ్ళ గొర్రెల్ని మేపుతూ ఉంటే దావీదు అతని అనుచరులు కూడా దినము రాత్రి పాపం ఈ గొర్రెల్ని కాస్తూ ఉంటారు. దావీదు హృదయం చూడండి, వాళ్ళ నాన్న గొర్రెలు కాచేవాడు, ఇప్పుడు ఎవరియో గొర్రెలు ఇక్కడ ఉన్నాయి, ఆయన ఉండే చోట ఆ రేయిం బవలు ఈయన గొర్రెల్ని కాస్తూ ఉంటారు. అయితే వాళ్ళు పని వాళ్ళ ద్వారా ఆయనకు తెలుస్తుందనమాట. ఏం తెలుస్తుందంటే, ఈ గొర్రెలకి 3000 గొర్రెలు ఉన్నాయి కదా, నాబాలు గొర్రెలకి ఉన్ని కత్తిరిస్తున్నాడని. ఉన్ని కత్తిరించిన తర్వాత పెద్ద పండుగ చేసుకుంటారు అందరు కూడా. మీరు చూస్తే అబ్షాలోం కూడా చూడండి, వాళ్ళ నాన్న దగ్గర వచ్చి, నాన్న నేను ఉన్ని కత్తిరించాను, గొర్రెల ఉన్ని, నేను పండుగ విందు చేసిన, మీరు రండి అంటే, నేను రాను రా పోని, మీ అన్నయ్యలు అన్నయ్యలు నన్ను పంప అంటే అన్నయ్యలు పంపిస్తాడనమాట. అది దావీదు స్టోరీ. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ అది తర్వాత జరిగేది. ఇక్కడ కూడా నాబాలు గొర్రెలకి ఉన్ని కత్తిరించిన తర్వాత పెద్ద విందు చేసుకుంటాడు. ఎందుకంటే ఉన్ని కత్తిరించినప్పుడు పనివాళ్ళు అలసిపోతారు. 3000 గొర్రెలు ఉన్ని కత్తిరించాలి. ఆ ఉన్ని అమ్ముకుంటే చాలా లాభం వస్తుంది అనమాట, మంచి బిజినెస్ అనమాట. అయ్యో పనివాళ్ళు ఇంత పని చేశారు, ఉన్ని కత్తిరించి అలసిపోయారు, మంచి విందు చేద్దామని పనివాళ్ళకి మంచి విందు చేస్తుంటాడు. దావీదుకి తెలుస్తుందనమాట. ఈ విందు తెలిసినప్పుడు వేరే వాళ్ళకు కూడా విందు ఇస్తారనమాట, సాధారణంగా ఎవరైనా. అప్పుడు దావీదు నాబాల్ దగ్గరికి వెళ్ళి 10 మందిని పంపిస్తాడనమాట. నాబాల్ దగ్గరికి పంపిస్తే ఏమంటాడంటే, నాబాల్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో శుభమని నీ కుమారుడు దావీదు చెప్పాడని ఇలా చెప్పండి, నీకును నీ కుటుంబమునకును నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక, శుభమగునుగాక, మంచి దీవెని ఇస్తాడు దావీదు ఇలా అని నాబాల్కి చెప్పి, నీ కుమారుడు దావీదు పంపించాడు, ఇదిగో మీరు గొర్రెల ఉన్ని కత్తిరించి విందు చేసుకుంటున్నారు కదా, మాకు కూడా కొద్దిగా ఏదైనా ఇస్తే, గొర్రెలు అట్లా ఇస్తే మేము కూడా విందు చేసుకుంటాము. ఎందుకంటే మీ గొర్రెలు ఇక్కడ మా దగ్గరే ఉన్నప్పుడు రెయింబవలు మేము వాటిని కాపాడుతున్నాము, మేము కాపాడుతున్నాం కాబట్టి ఒక్క గొర్రె కూడా తప్పిపోలేదు, అలా రెయింబవలు కాపాడుతున్నాం కాబట్టి నీ కుమారుడికి నువ్వు విందు చేసుకుంటున్నావు కాబట్టి ఏదైనా కొంచెం నీకు తోచింది ఇస్తే మేము కూడా విందు చేసుకుంటాం అని చెప్తే, దావీదు చెప్పినట్లుగా అతని 10 మంది పనివాళ్ళు అంటే వెళ్ళి ఫాలోవర్స్ అనుచరులు వెళ్ళి నాబాల్కి చెప్తారు. అప్పుడు నాబాలు వైభవంగా, రాజవైభవంగా అని రాయబడి ఉంటుంది, చాలా పెద్ద విందు చేసుకుంటున్నాడు, ఇంకా త్రాగుతున్నాడు. వీళ్ళొచ్చి ఇలా, పాపం నీ కుమారుడు దావీదు అడుగుతున్నాడు, నీకు నీ కుటుంబానికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అని శుభములు చెప్పి అడుగుతున్నాడు, గొర్రెల్ని కాపాడినందుకంటే దావీదు పంపించాడా, దావీదు అంటే ఎవరికి గొప్ప, ఈషాయి కుమారుడు అంటే ఎవరికి లావు, ఇలా దేశ దిమ్మరులు యజమానుల దగ్గర నుంచి పారిపోయి అట్లా అట్లా తిరుగుతుంటే వాళ్ళకి ఇవ్వాలా నేను నా గొర్రెలు, నా మాంసము, నా పని వాళ్ళ కోసం వండుకున్నది అని చెప్పి ఎగతాళిగా మాట్లాడతాడు పాపం. అప్పుడు ఆ 10 మంది వచ్చి ఏమేమన్నాడో నాబాలు ఉన్నది ఉన్నట్టు తీసుకొచ్చి చెప్తారనమాట దావీదుకి. ఇంకా దావీదు బ్లడ్ ఇట్లా బాయిల్ అయిపోతుంది, ఎవరికి దావీదు అంటే ఎవరికి గొప్ప, ఇషాయి కొడుకు అంటే ఎవరికి గొప్ప, అంటే సౌల్ దగ్గర నుంచి పారిపోయినాడు కదా దావీదు, దాక్కుంటున్నాడు,
దేశ దిమ్మర్లాగా పౌల్ అక్కడ సౌల్ రాజు దగ్గర నుంచి పారిపోయి దేశ దిమ్మర్లాగా తిరుగుతుంటే నేను అతనికి ఇవ్వాలా, నేను నా వేట మాంసము ఇవన్నీ నేను ఇవ్వాలా అని ఎగతాళిగా మాట్లాడాడని చెప్తే కత్తులు పట్టుకోండి అంటాడు అనమాట. అందరు కత్తులు పట్టుకోండి అంటాడు. కత్తులు పట్టుకొని ఆ నాబాల్ని, నాబాల్ దగ్గర ఉన్నటువంటి అందరు మగవాళ్ళని, పురుషుల్ని అందరినీ చంపకపోతే నేను ఎత్తిన కత్తి దించనని ప్రతిజ్ఞ చేస్తాడు. రండి అందరు. దావీదు దగ్గర 600 మంది ఉంటారు ఫాలోవర్స్ కదా, 400 మందిని తనతో రమ్మంటాడు. కత్తులు తీసుకొని బయలుదేరుతారు. మిగతా 200 మంది అక్కడ సామాన్లు ఉంటాయి, వాళ్ళే పాపం ఎడారిలో ఉన్నారు, ఎంగేడి ఎడారిలో. వాళ్ళని కాపులాకి ఉంచేసి 400 మందిని తీసుకొని ఇట్లా వచ్చేస్తుంటాడు. ఈరోజు రాత్రి చంపాల్సిందే, రేపు ప్రొద్దు పొడిచేసరికి నాబాల్ కానీ అతని దగ్గర ఉన్న మగవాళ్ళు ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదని. ఇంకా దావీదు కత్తి ఎత్తాడంటే ఆయనకి జయమే ఎప్పుడు అపజయం కలగదు. అప్పుడు ఈ వీళ్ళు వింటారు కదా నాబాల్ పని వాళ్ళు, విని వెళ్ళి అబీగాయిల్కి చెప్తారు, అమ్మా అమ్మా చాలా మీరు తొందరగా ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి, మనకి చాలా ప్రమాదం వచ్చింది. ఇలా దావీదు అనుచరులు 10 మంది వచ్చి ఇలా అడిగినప్పుడు మన అయ్యగారు ఎట్లా అవమానించి వాళ్ళని పంపించేశారమ్మా, ఏదో కొంచెం మీకు తోచింది ఇవ్వమని అడిగితే మరి అక్కడేమో ఆయన ఎత్తిన కత్తి దించకుండా నేను చంపుతానని చెప్పాడంట. తొందర తొందరగా మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని మా ప్రాణాలు కాపాడండి, మా అయ్యగారి ప్రాణాలు కూడా కాపాడండి, ఆయనేమో మొరటివాడు అని చెప్పగానే ఆమె తొందర తొందరగా ఆలోచిస్తుంది. తెలివైంది కదా, పాపం వాళ్ళు ఎడారిలో ఆకలితో ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళని శాంతపరచాలంటే మంచి భోజనం తయారు చేయాలని సేవకులకి చెప్తుంది. 5 వేటల్ని కోసి మాంసం చేసేసేయండి అని. ఇంకా 200 రొట్టెలు, రొట్టెలు అంటే చాలా పెద్దగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత 200 తిత్తుల ద్రాక్ష రసము, మరి ఈ 5 ఏటలు కోసినటువంటి మాంసము, ఇంకా 2 ద్రాక్ష పండ్లు అవన్నీ వాళ్ళు తింటారనమాట. వేయించిన ధాన్యము అన్నీ తీసుకొని గాడిదల మీదకి ఎక్కించేసి పనివాళ్ళని తీసుకొని మీరు తొందర తొందరగా నాకంటే ముందు మీరు వెళ్ళి దావీదుని కలుసుకోనండి. అంటే దావీదు వస్తూ ఉన్నాడు కదా వీళ్ళ దగ్గరికి, సో ఈమె ఎదురెళ్తుంది అనమాట. మీరు ముందు వెళ్ళండి, పనివాళ్ళతో ఆహారం ఈమె వెనకాల వస్తుంది అనమాట. వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రకాశనీలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దావీదు ఇట్లా వస్తుంటాడు కదా, ఇంకా కత్తి దించకూడదు అంతే, వీళ్ళని చంపాలి, నాబాల్ని చంపకుండా కత్తి దించడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడు నాబాలు దావీదుని చూసి గాడిద దిగేసి ఆమె కిందికి వంగి సాష్టాంగ నమస్కారం చేసి దండం పెడుతుంది అనమాట భూమి మీద. ఆయన ఏ గుర్రం మీద ఉంటాడు కదా, కింద నేలకి తలని మోపి దండం పెడుతుంది. అయ్యా ఈ అపరాధం నాదిగా భావించు, ఇదిగో నేను మీ కొరకు భోజనం తీసుకొని వచ్చాను, ఈ భోజనాన్ని మీరు తినండి, మంచి వాసన మటన్ మాంసం వాసన వచ్చేస్తుంది, వేయించిన ధాన్యము పండ్లు అన్నీ చూస్తాడు. ఆ చూసేసరికి ఆయన కోపం, ఆకలి సగం తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది. ఈమె వినయం అనమాట, ఈ అపరాధం నాదిగా ఎంచండి, నా హస్బెండ్ చేసిన తప్పు నేను నా మీద వేసుకుంటున్నాను, నా భర్తని మన్నించండి అని చెప్తుందనమాట. చూడండి మీరు యావే పక్షాన చేస్తున్న యుద్ధాలన్నీ కూడా మాకు తెలుసు, మీరు తొందరలో ఇజ్రాయెల్ దేశానికి రాజు కాబోతున్నారు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు అది కూడా మాకు తెలుసు. మీరు రాజు అయిపోయిన తర్వాత అయ్యో అనవసరంగా నేను నెత్తిరొలికించి నాబాల్ని అతని పరివారాన్ని చంపేశానే అని మీ అంతరాత్మ తర్వాత మిమ్మల్ని గద్దించకుండునుగాక. దేవుడు మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని నిరంతరం ఆశీర్వదిస్తూ శాశ్వతం చేయునుగాక. అలా మీరు రాజు అయిపోయినప్పుడు ఈ దాసురాల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నేను మీకోసం తెచ్చిన అన్ని ఆహార పదార్థాలు చూడండి, ఇవన్నీ భుజించండి. ఆమె మాట్లాడే విధానం చూస్తే ఆయనకి అంత కోపం చల్లారిపోయి అప్పుడు అంటాడు, అమ్మా ఎంత తెలివిగా ఎంత వినయంతో నువ్వు మాట్లాడుతున్నావు, నీ మాటలు ఇప్పుడు నా కోపాన్నంతా కూడా చల్లార్చాయి, నీవు ధన్యురాలవు,
నా కోపాన్ని చల్లార్చి నేను శత్రువు మీద పగ తీర్చుకోకుండా నన్ను ఆపేసావు చూడమ్మా నీవు ధన్యురాలు. ఆయన కోపం అంతా పోతుందన్నమాట. ఆమె ఏమంటుంది, నువ్వు ఇజ్రాయెల్కి రాజు అవుతావు, నీ వంశం కలకాలం ఉంటుంది, అప్పుడే అనవసరంగా ఈ నాబాల్ని ఎందుకు చంపాను, అంటే రాజు కాబోతున్నావు, మంచి దీవెనలు ఇస్తుంది నీ నీవు అలా రాజైనప్పుడు ఈ దాసరాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఎంత ధన్యురాలవమ్మ, ఎంత మంచి మాట మాట్లాడావు, ఈరోజు నువ్వు నా నన్ను వచ్చి ఆపకుండా ఉంటే నేను నిజంగా నెత్తురు ఉలికించేవాడని ప్రభువే నిన్ను నా దగ్గరికి పంపించి నన్ను ఈ యొక్క దుర్మార్గపు పని శత్రువు మీద పగ తీర్చుకొనుట అనే దుష్కార్యం నుంచి నన్ను కాపాడావు. చూడండి, శత్రువు మీద పగ తీర్చుకోవడం అనేది దుష్కార్యం అని దావీదు చెప్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత దావీదు అంటాడు, అమ్మా నువ్వు చెప్పినట్లుగానే మేము తిరిగి వెళ్తాం, అందరికీ చెప్పేస్తాడు, 400 మందికి కత్తులు దించేసేయండి అని చెప్పేస్తాడు. ఆమె ఇచ్చిన ఆహారాన్ని బట్టి ఆమెకు వందనాలు చెప్తాడు, ధన్యురాలమ్మ అని. ఆహారం తీసుకొని వెళ్ళి చక్కగా వాళ్ళు విందు చేసుకుంటారనమాట. అప్పుడు అబీగాయిలు తిరిగి ఇంటికి వస్తుంది. వచ్చేసరికి భర్త ఫుల్ ఇంకా తాగి తాగి ఓ తాగుతూ తింటూ ఉంటారు ఆయన అనే పనివాళ్ళు. అప్పటికి రాత్రి అవుతుంది అనమాట. ఇంకా ఈ సమయంలో ఆయనకి ఏ విషయం చెప్పే సమయం కాదు, వద్దు అనుకుంటుంది. చూడండి, తెలివి అంటే త్రాగి ఉన్నప్పుడు చెప్పవలసిన విషయాలు కాదనుకుంటుంది. ఆయన ఇంకా తిని త్రాగి పడుకుంటాడు అయిపోతుంది కదా, మరుసటి రోజున లేచినప్పుడు చెప్తుంది, నిన్న మీరు విందు చేసుకుంటున్నప్పుడు దావీదుని మీరు ఇలా అన్నారు చూడండి, ఎవరికి లావు, ఎవరికి గొప్ప దేశదిమ్మరి అని. అప్పుడు దావీదు 400 మందితో కత్తులు తీసుకొని వచ్చి మిమ్మల్ని మీ పరివారాన్ని మన పని వాళ్ళందరినీ చంపాలని బయలుదేరాడు. ఆ విషయం మన పని వాళ్ళు నాకు చెప్తే నేను ఆయనకి భోజనం తీసుకొని వెళ్ళి మన్నించమని అడిగాను. అప్పుడు ఆయన మన్నించి ఆ భోజనాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. లేకపోతే ఆయన చంపి ఉంటే ఏమై ఉండేది. దావీదు ఇలా వచ్చాడు అనగానే ఒక్కసారి ఆయనకి ఇట్లా షాక్ లాగా అయిపోతుంది నాబాల్కి అనమాట. బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే ఆయన గుండె పగిలి కదలిక లేకుండా అయిపోయిందంట. కదలిక లేకుండా అంటే కోమా అని చెప్పాలా అని నేను ప్రభువుని అడిగాను. అంటే అట్లా అయిపోతాడనమాట, రాయిలాగా గుండె పగిలిందంటే కదలిక లేకుండా అయిపోయాడు. తర్వాత దేవుడు అతన్ని శిక్షించగా అతడు 10 రోజుల్లో మరణించాడు. చూడండి, అప్పుడు దావీదుకి ఆ విషయం తెలుస్తుందన్నమాట. అప్పుడు దావీదు అనుకుంటాడు, అమ్మా పగ తీర్చుట నా వంతు అని దేవుడు అన్నారు, నేను ఒకవేళ చంపి ఉంటే ఎంత ఘోర పాపిన అయిపోయేవాడిని కదా, కానీ నేను అతని మీద పగ తీర్చుకోలేదు, దేవుడే ఆయనకి తగిన శాస్తి చేశారు, అబీగాయిలు ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడుతుంది అని చెప్పి తర్వాత ఆమెని ఓదార్చి ఆమెకి వర్తమానాన్ని పంపిస్తాడు, మీకు ఇష్టమైతే రాజుగారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నారని. అన్నీ అయిపోయిన తర్వాత దావీదు పంపిన అనుచరులతో కలిసి ఈమె దావీదు దగ్గరికి వస్తుంది, దండం పెడుతుంది, తర్వాత దావీదు ఆమెని వివాహం చేసుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యమేంటంటే దావీదు చంపాలని వచ్చినప్పుడు ఈమె ఎదురు వెళ్ళి ఇద్దరికీ శాంతిని స్థాపిస్తుంది, దావీదు హత్యలు చేయకుండా కాపాడుతుంది అన్నమాట. అలా మనం కూడా ఉండాలి. ఆడవాళ్ళు చాలా చాలా చేయొచ్చు. మత్తయి సువార్త 5:9 యేసుప్రభు అంటారు, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. మనం దేవుని బిడ్డలైనప్పుడు మన తండ్రిదంతా మనదైపోతుంది. అన్ని ఎవరు శాంతి కొరకు పనిచేస్తారో వాళ్ళందరికీ అన్ని అవసరాలు దేవుడు తీరుస్తారు. ఆ తర్వాత మనం పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుని కుమారులుగా ఉంటాం. అష్టభాగ్యాలు ఏంటంటే ధర్మశాస్త్రం అంటే కాన్స్టిట్యూషన్ అనమాట, పరలోక రాజ్య కాన్స్టిట్యూషన్. అందులో 8 రకాల మనుషులు పరలోకానికి వెళ్తారంటారు. దయామయులు, ధన్యులు, వారు దేవుని దయను పొందుతారు పరలోకానికి వెళ్ళడానికి. నిర్మల హృదయులు, పరిశుద్ధ హృదయులు, ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు పరలోకంలో, ఇక్కడ కూడా దర్శిస్తారు అని ఉంటుందన్నమాట. దీన మనస్సు కలిగిన వారు ధన్యులు, దేవరాజ్యం వాళ్ళది. అబీగాయిల్ చూడండి, దీనమైన మనసు కలిగింది. మరి నాబాల్ చూడండి, గర్వాన్ని కలిగి ఉన్నాడు కదా, అందుకనే దేవుడు అతన్ని మొత్తేశారనమాట.
ఆడవాళ్ళుగా మనము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ చెప్పాలి. అంతేకాని అత్తకి కోడలికి మధ్యలో ఒక నిప్పు రవ్వలాగా ఒక మాట చెప్పి యుద్ధాలని మనం సృష్టించకూడదు. చాలా జాగ్రత్తగా నేను ఈ మాట మాట్లాడితే నువ్వు మనం పనిచేసే చోట ఇంకొక కలీగ్ గురించి అధికారుల దగ్గర మాట్లాడిన ఒకరి దైవ సేవకుల గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిణామం ఉంటుంది, ఎలా వీళ్ళకి కష్టాలు వస్తాయి. అంటే యుద్ధాన్ని మనం ఎప్పుడు కూడా రూపుమాపాలి, అభిగాయిల్లాగా శాంతి దూత అని అర్థం అన్నమాట. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఎంత మంచి ప్రేయర్ చేస్తారు తెలుసా, రోజు చెప్పుకోవాలి, మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ లవ్ యువర్ పీస్ లార్డ్, ఓ లార్డ్ మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్, ఓ దేవా నన్ను నీ శాంతి దూతగా మార్చు, నేను ఎక్కడికి వెళ్ళినా శాంతిని స్థాపించే బిడ్డగా సమాధానాన్ని స్థాపించే బిడ్డగా ఉండాలి. కీర్తనలో దావీదు అంటాడు, శాంతి కాముకుని సంతతి, సమాధానపరచువారి సంతతి దేవుని యొక్క దీవెనలు పొందుతుంది అని. మీరు ఎప్పుడు సమాధానాన్ని స్థాపిస్తూ ఒక్కొక్క ఇంటిలో ఊరిలో చర్చిలో ఉన్నారంటే మీ పిల్లలకి ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. కనుక మన నాలుక చాలా జాగ్రత్తగా వాడాలి. ఇద్దరి మధ్యలో మరి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటట్లుగా, యుద్ధాలు పెట్టుకునేటట్లుగా మాట్లాడకూడదు. యుద్ధాలు పెట్టుకునే వాళ్ళని మనం వెళ్ళి మన మాటల ద్వారా వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తే శాంతిని స్థాపించాలి. మీకు ఇప్పుడు అర్థం కాకపోయిండొచ్చు, కానీ కొన్ని కొన్ని మాటలు మనం మాట్లాడతాం చూడండి, అవి తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి ప్రభావితం చేస్తాయో. ఒక సోదరు చెప్తుంది, ఇలా వచ్చారమ్మా మా ఇంటికి, వచ్చి ఏంటి కోడల్ని కూర్చోబెట్టి మీరు పనిచేస్తున్నారు అని మా అత్తమ్మతో అన్నారు. అప్పటి వరకు మేమిద్దరం బాగున్నాము, ఇంకా అప్పటి నుంచి మా అత్తమ్మ నా మీద సాధించడం మొదలుపెట్టింది. ఇంటికి చూడడానికి వచ్చి అత్తమ్మ గబాలన కాఫీ ఇచ్చింది విజిటర్స్కి, కోడలు ఆ టైంలో కూర్చుంది అనుకోండి, దానికి ఆ మాట అనాలా? ఎప్పుడు పంచాలి కోడలు అంటే అలా కాదు కదా, ఎవరైనా పంచేయచ్చు, అత్త కోడలు ఇద్దరు ఒకటేగా. మీరు వెళ్ళి మంచి మాటలు చెప్పొచ్చు కదా, దేవుడు ఎంత మంచి కోడల్ని ఇచ్చారు, అమ్మ మీ అత్తమ్మ బంగారం అని అత్తమ్మ గురించి కోడలతో, కోడలు చక్కగా ఉంది, మీ కూతురులాగా ఉంది అని ఇద్దరికి ఒకరి మధ్య ఒకరు ప్రేమ వచ్చే మాటలు చెప్పాలి. ఉదాహరణకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరి ఎక్కడ ఒక ఇంటికి వెళ్తే ఒకరి గురించి ఒకరికి మంచి మాటలు చెప్పి ఆ ఇంట్లో ఇంకా ప్రేమ ఉండేటట్లు, ప్రేమతో దేవుని ప్రేమతో బంధించబడేటట్లుగా మాట్లాడాలి. ఇంట్లోనే కాదు, ఆఫీస్లో చర్చెస్లో కూడా నేను చూస్తుంటాను, నేను కూడా అనుభవించాను, చెడుగా మాట్లాడడం వల్ల ఎంత హింసించబడ్డాను. ఇంకొక తోటి వాక్యం చెప్పేవాళ్ళు పెద్దలకి చెడుగా మాట్లాడడం వల్ల అయినా దేవుడు మనతో ఉంటారు. నేను కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు ప్రభు నాతో మాట్లాడతారు, ఎవరు హాని చేసినా దేవుడు చూసుకుంటారు, కానీ నేను మాత్రం తిరిగి వాళ్ళకి హాని చేయకూడదు. పైగా ప్రార్థిస్తాను, ఎందుకంటే ప్రార్థించమన్నారు. దేవుడు మీ అందరినీ శాంతి దూతల్లాగా అభిషేకించుదురుగాక, పరిశుద్ధాత్మతో అభిషేకించుదురుగాక. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ఇంటిలో, ఆ సంఘంలో, ఆ వర్క్ ప్లేస్లో శాంతిని స్థాపించుదురుగాక, సమాధానకర్తలుగా ప్రభు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అభిగాయిలు శాంతి దూత అని చెప్పారు ప్రభా, మరి ఆ మాటకే శాంతి దూత అని అర్థం. ఆమె దావీదుకి నాబాలుకి మధ్యలో శాంతిని స్థాపించి యుద్ధాన్ని రూపుమాపింది ప్రభా. అంతేకాకుండా ఎంత తెలివి కలిగి ఉండి ఆకలి వలన వచ్చిన కోపం దావీదు కోపాన్ని చల్లార్చింది. మంచి భోజనాన్ని తీసుకొని వెళ్ళి భర్త త్రాగుతూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పకుండా మరుసటి రోజు చెప్పింది ప్రభు. ఇలా స్త్రీలకి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎలా మాట్లాడితే సమాధానం వస్తుంది, ఆ జ్ఞానం అందరికీ దయచేయండి. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది కానీ బుద్ధిహీనురాలు ఇంటిని కూల్చేస్తుంది అని రాయబడింది. బైబుల్ జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానంతో ప్రతి స్త్రీని నింపండి. మరియా తల్లి జ్ఞాన పాత్ర, దేవుని యొక్క జ్ఞానాన్ని హృదయంలో మోస్తున్న తల్లిగా, మరి మనసులో ధ్యానించుకునే తల్లిగా ఉన్నారు. కనుకనే యేసు ప్రభుకి తల్లి కాగలిగింది. ఆ తల్లి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ
క్రీస్తు బైబుల్ జ్ఞానాన్ని కలిగి ఉండి, వివేకాన్ని కలిగి ఉండి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మేము మాట్లాడితే, ఎలా ప్రవర్తిస్తే అక్కడ శాంతి ఉంటుంది అనే జ్ఞానం, ఇంటిలో శాంతి మరి బయట శాంతి ఉంటుంది అనే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని శాంతి దూతలుగా మార్చండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని యొక్క శాంతి దూతలుగా పనిచేసే భాగ్యాన్ని ప్రభు మీ అందరికీ దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ.